బైకాడ్ అంటే బైకాడ్ అయితే కొన్ని బైకాడ్ అయితే అందులో
ఇక మా తాయిని కొద్దున అని చెప్పిన మొత్తం ఇక రెండు కిరికిరి చెప్పులు నెత్తి కింద రుమాలు పెట్టుకున్నా మంచి పెద్ద బొంగలు వేసుకున్నా అంటే ఒక టిక్ టాక్ పోతున్నా మామయ్య వాళ్ళు చెప్పింది సందర్భంగా పడకాలు అంకాయలు కొత్త కొత్త పోతున్నారా అంటే అంగీ లొంగినట్టు అని అడిగి మరి ఉన్నట్టు రాని చెప్పింది అడిగి మరి అది చెప్పింది ఇక్కడే స్టార్ట్ చేసిన అంగీ అడిగి మరి ఉన్నట్టు అనుకుంటే కొట్టు నాకే ఇవ్వాలి కొత్త కొత్త అంత శివ శివ అంటే ఎలా చూసి చూసి అరే వాళ్ళ ఇంటికి పోతున్నా అల్లున్నది అన్న
అయితే మా అత్తగారు భార్య మొన్న ఏంటి, మూడు రోజులు అయింది, మూడు రోజులు అయింది నాకు పొద్దు ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం? మా ఇంటి ప్రాబ్లం ఏంటి? నాట్ లుకింగ్, నాట్ లుకింగ్ రేసికులు అంటే నాకు రాత్రి చూడరాదన్నమాట, చూడలేదు కనిపిస్తుంది. అయితే కళ్ళు అంపించారు చెప్పిడు, అరే మీ అత్తగారి భార్య పోతుంది మళ్ళీ చిన్న బిడ్డ వస్తుంది అత్తగారి, అయితే దాన్ని చోక పట్టుకున్నా. ఇదే నాకు టైం గట్టితో కాబట్టి అత్తగారి కాబట్టి తోపిడి పెట్టాను, తోపిడి పెట్టదు చెప్తున్నా ఏ మూమెంట్ ఉన్నా కానీ చెప్పాను బాగా చెప్పి
చేయండి బాగా క్రికెట్ ముందు ముందు చెప్పు. అరే 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 అయితే సబ్బునారాయణ అంటే బాగా వర్షపు పెట్టాడు పంచయ్యో మన ఏంటి కన్నదేవో చెప్పి మొక్కడికి తెచ్చిన సబ్బు సబ్బు పెట్టిన అదే స్నానం చేసి అన్ని అయిపోయింది అది పిల్లబొమ్మ మటన్ తెచ్చి పిల్లబొమ్మ చికెన్ తెచ్చి బొమ్మ కళ తెచ్చి అంటే చికెన్ మటన్ అందరూ అనుకున్న మధ్యలో మామ పోగయ్య మామ పోగయ్య అన్ని చుట్టూ కూర్చున్నా మంచిగా అందరూ తింటున్నారు మంచిగా కూర్చుని తిన్నాక కళ్యాణ మా ఇంట్లో మా మామ మంచిగా పిల్లలు ఆదుకున్నారు అన్న ఫస్ట్ అన్న తింటున్నా తిన్నా అల్లవాడు మన పని చీకట్లో నాకేమనిపిస్తుందా అలా వాటానికి ఆయన దగ్గర వెళ్ళగా ఇదో
తొంతి పొన్నా, ఈ దుమ్మి పొన్నా, ఈ కాలు పొన్నా, కొనుక్కుంటా కొనుక్కుంటా అనుకుంటా కొనుక్కుంటా ఏకే నారనుకోనా మా తరముకేనా అయ్యో ఎంత పని కదా పిల్లలు ఏంది బాగా బాగా అక్క అక్కలు భయపడకు బాధపడకు కొద్దిగా బాగా నిలబడతారు అత్త అడిగింది అయ్యో పిల్ల మనకి ఇప్పుడేం కట్టిన అనుకోండి అత్త అత్త కొద్దిగి ఒక దెబ్బతిస్తున్నారు నాకు నిలబడలేదు అయ్యో నా బాణ కాయడాకలు అంటుంది నేను అత్తకి నిలబడలేదు అత్త నీకు దెబ్బ తాగిందో నీకు ఇంత ప్రాణం ఆగినాక అంటే అయ్యో అతను మేము మామయ్య కొట్టరా మీ బాబాయ్ కొట్టరా నువ్వు అయితే అయితే అత్త కవర్ చేసిన కరెక్టే ఇక గోబీడా అంటే గట్టగా అత్త నేను ఇప్పుడు నన్ను అమ్మ అనుకో బాధపడుతున్నా అంటే ఇక నా చేత ఉన్నది బిడ్డ చేత ఇక ఎంతే నీ మందు లోపల ఏం లేదు అంటే అనుకుంటా అత ప్రమాణాలు చేస్తున్నాను ఆయన మాత్రం దొరకపోయింది నా పిల్లల చేత చేసింది సప్లై ఆయన మంచిగా అన్నా ఏం కాగా ఇక మబ్బులు ఏది లేచినంత ఇవన్నీ ప్రాబ్లం కాదు నా బాధ ఉదయాలైతే మనకి ఇవన్నీ ఇష్యూ జరిగాయి శ్రీనోడు లంగాసనే మరి పెద్దవాడు బాగా అవుతారు వీరవాడు అని సమాధి లేక ఎంబ్రిజ్ లేక పెద్ద పెద్ద ఎక్కడ వీరవాతారు నాకు ఓడలేదు గురగా చదువులేరు ఓవర్ చీర ఎప్పుడు మేపాలి ఎక్కడ ఏ చీర ఉంటది ఓన్లీ చీర ఎప్పుడు వాళ్ళ నాకు ఎక్కుంటది అయితే ఏం చేసిన పొద్దున మబ్బులు ఎరిగి లేచి మబ్బులు ఎరిగి లేచి అయితే బయటకి పొద్దున లేచిందని మమ్మల్ని పులి అనేది పొద్దు సాయంత్రం ఆడేది పిల్లి పులి ఆడ కాబట్టి పులి కాబట్టి లేచిన లేదు